సైతాను గాడు తీసుకొచ్చే వ్యతిరేకమైన తలంపులు నేను ఒప్పుకోను. నేను అదే నమ్ముతా. నా దేవుడు అదే చేస్తాడు. నా పిల్లల విషయంలో కూడా, నా ఫ్యూచర్ విషయంలో కూడా, నా చదువు విషయంలో కూడా, నా జాబ్ విషయంలో కూడా, నా సంతాన విషయంలో కూడా, నా ఆత్మీయ జీవిత విషయంలో కూడా, నా పరిచర్య విషయంలో కూడా, నా ఫ్యామిలీ విషయంలో కూడా, నాకున్న దుర్వ్యసనాల నుంచి విడుదల విషయంలో కూడా నేను అనుకూలమైన సంగతులే తలంచుతాను దేవుని బట్టి. నేను యుక్తమైన సంగతులే తలంచుతాను నా దేవుని బట్టి. నా తలంపులను చెడిపో నేను, నా ఆలోచనలను చెడిపో నేను. ఒక్కొక్క భర్త భార్యని అనుమానపడతాడు. పాపం మామూలుగా మంచిదే ఆమె. విశ్వాసం ఎంత డేంజరో చూడండి. విశ్వాసం సరిగా ఉపయోగించితే అమృతం. ఆ విశ్వాసాన్ని భిన్నంగా ఉపయోగిస్తే ఆ విశ్వాసమే విషం. భార్య మంచిదే, వీడికి డౌటు డౌటు. ఇక తన తలంపుల నిండా తను ఎక్కడికి పోయినా ఆ అమ్మాయి గురించి నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఇతని తలంపులలో సదరు వ్యక్తి గురించి వ్యతిరేక తలంపులతో నింపబడటం మొదలుపెట్టి అలా ఆలోచించటం మొదలుపెట్టాడో, దాన్ని ఆధారం చేసుకుని సైతాన్ అక్కడ పనిచేయటం మొదలు పెడతాడు. చివరికి అతడు ఏవేవైతే తలంచి 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 తలంపు నిండా నింపుకున్నాడో అవన్నీ ఇక పిక్చర్ అయి కనపడుతుంటాయి. రియల్గా పిక్చర్ చూస్తాడు ఇక రియల్గా. ఎంత డేంజర్ చూడు. ఎందుకు నమ్మాలి? డైరెక్ట్గా అబ్రహాం భార్య అయిన శారాన్ని తీసుకొని పోయాడు ఫరో. అబ్రహాం భార్య అయిన శారాన్ని తీసుకొని పోయాడు ఫరో. అబ్రహాం ఏం గందరగోళం కాల తెలుసు. శారా ఎంత పరిశుద్ధురాలో, ఎంత నీతివంతురాలో, ఎంత యోగ్యురాలో, ఎంత ఉత్తమురాలో అబ్రహాంకు తెలుసు అని నేను అంటాను. అనుకుంటున్నారా? నేను అనను. శారా ఒక స్త్రీ, బలహీనరాలు. అవతలి వాడు ఆమె మామూలుగా లొంగకపోతే కొట్టి దాడి చేసి ఆమెను బలాత్కరిస్తే ఏం చేసిద్ది? కానీ అబ్రహాంకి శారా మీద కాదు, తను సేవిస్తున్న దేవుని మీద విశ్వాసం. తను సేవిస్తున్న దేవుని మీద విశ్వాసం. ఎంత విశ్వాసమో తెలుసా? ఒరే ఫరో, నా భార్యను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటావా, టోటల్ మీ మిషన్లన్నీ బ్రేక్ అయిపోతాయి అనుకున్నాడు. ఏం జరిగింది? ఏదో జరిగింది. అబ్రహాం ఏం లేదు, ప్రార్థన చేస్తున్నాడు. డైరెక్ట్గా తీసుకెళ్ళారు. అయినా సరే భయపడలా. నీ భార్య మీద నీకు డౌట్ ఉంది, దానికోసం నువ్వు గందరగోళం అయిపోయి ఏదేదో అయిపోయి ఆమెకు లేనిపోయిన ఆలోచనలు, పనికిమాలిన వ్యవహారం ఎందుకు? మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి అప్పచెప్పు దేవుడికి. నేను నమ్ముతున్నా దేవా, నా భార్య అట్లా చెడిపోదు, నువ్వు కాపాడతావు. నా కోసం నా భార్యని నీతిగా నువ్వు కాపాడతావు. ఆమె బలహీనరాలే కావచ్చు, కానీ ఆమె పాపము చేయకుండా నువ్వు నియంత్రించగలవు. నా కోసం గలవు, నా కోసం గలవు. నువ్వు ప్రార్థన చేయి. అప్పచెప్పు అబ్రహాం అప్పచెప్పినట్టు చేద్దామన్న ఇక అవకాశం లేకుండా చేస్తాడు దేవుడు. చేయడు. అనవసరంగా ఆమెకు లేనిపోయినా అన్ని అనుమానాలు మాట్లాడి దరిద్రం అంతా తెచ్చిపెట్టడం. చేతులారా లేనిపోయిన వాటిని గుర్తు చేసి తలంపుల్లోకి తెచ్చి వీడి తలంపులతో అవతలి వ్యక్తిని కూడా కల్మషం చేసి పాడు చేసి చేతులారా నాశనం చేసుకుంటారు కుటుంబాలు. అందుకే చెబుతున్నాయి తలంపులు జాగ్రత్త. దేవుని బట్టి నీ బిడ్డని గురించైనా, భర్తని గురించైనా, భార్యని గురించైనా, కుటుంబాన్ని గురించైనా, ఇతర వ్యక్తులను గురించైనా పాజిటివ్గా తలంచు, శుభప్రదంగా ఆలోచించు, క్షేమకరంగా ఆలోచించు, దీవెనకరంగా ఆలోచించు. ఒకవేళ నెగిటివ్గా ఉన్నా, వ్యతిరేకంగా ఉన్నా, తేడాగా ఉన్నా సరే నా దేవుడు దాన్ని సరిచేయగలడు అని నమ్ముటయ్యే విశ్వాసం. వీటితో నింపబడాలి. 100కి 1,000,000 సార్లు చెబుతా ఇదే మొక్క. నీకు బాగా మైండ్లోకి ఎక్కాలి. ఎక్కితేనే శుభప్రదమైన జీవితాన్ని అనుభవించగలుగుతారు. నరకమైనా సరే నీ జీవితం అది స్వర్గంగా ఆయన మారుస్తాడు. అలా మారాలంటే నీ విశ్వాసమే ఆధారం. నీ విశ్వాసమే. కుమారి, నా విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు.